ఇంటినే తరలిస్తున్నా. ఇదే ఫస్ట్ టైం వీడియోలోకి స్వాగతం. ఇంట్లో సామాన్లు కాదు, ఇంటినే తరలిస్తున్నారు. ఇక్కడ కేక్ బేక్ చేద్దామన్న వైలెంట్ డెసిషన్ తీసుకున్నాను. వైలెంట్స్ అని ఎందుకన్నానంటే నాకు బేక్ చేయడం తెలియదు కాబట్టి. ఈలోపు బయటకు వెళ్లాల్సి వచ్చి బయటకు వెళ్తున్నాం, గ్రాసరీస్ తీసుకోవడానికి వచ్చాము. అది తైవాన్ వాళ్ళ సూపర్ మార్కెట్లో కరివేపాకు చాలా తక్కువకు వస్తుంది. ఈ కూరగాయలన్నీ చూస్తుంటే వీళ్ళు ఏ ప్రాసెస్లో కుక్ చేసుకోవాలో తెలుసుకోవడం ఉంది. వాల్ మార్ట్ కంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయి టమోటాలు. ఇక్కడ మూడు రకాల గంచగడ్డలు దొరుకుతున్నాయి, తెల్లవి ఎర్రవి. ఇండియాలో దొరికేవి అయితే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇదైతే అర కేజీ 320 రూపాయలు, ఇవైతే 180 రూపాయలు, ఇవే ఫిక్స్. అసలు వచ్చిందైతే బనానాస్ కొనడానికి, అవి తప్ప అన్ని కొంటున్నాం. ఇక్కడ స్ప్రౌట్స్ కూడా అమ్ముతున్నారు. సోయాబీన్ స్ప్రౌట్స్ అయితే 320 రూపాయలు ఉన్నాయి అరకేజీ. ఏం పడింది క్రాబ్? బ్రతుకున్న చేపలు క్రాబ్స్ అంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. ఈ క్రాబ్ నేను మీ ఇంటికి రానుపో అంటున్నావుతో అవి మాత్రం వదలటం లేదు. సరాసరి బిల్లింగ్కే వెళ్తున్నాము. ఇక్కడ నుండి 85 డిగ్రీ సెంటిగ్రేడ్ బేకరీకి వెళ్తున్నాం. అక్కడ కేక్ కొనడానికి ఒక పెద్ద మేనిఫెస్టో గురించి డిస్కషన్ జరిగినట్టే డిస్కషన్ జరిగింది. ఫైనల్ గా ఏమైందంటే, దర్శను మా వారు వేర్వేరు ఫ్లేవర్స్ చెప్పారు. ఫైనల్గా నా మాటే శాసనం అన్నట్టు మా వారు చెప్పిన ఫ్లేవరే తీసుకున్నాం. బ్లాక్ ఫారెస్ట్ ఇదే దర్శన్ చెప్పిన ఫ్లేవర్. సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని ఒలింపిక్ జ్యోతిలాగా చేతుల్లో పట్టుకోకుండా ఇక్కడ పెద్ద ప్లేట్లు పెట్టారు, అందులో పెట్టుకొని బిల్లింగ్ తీసుకెళ్లడమే. కొబ్బరి కనిపిస్తే చట్నీ చేస్తాను నేను. కోకోనట్ స్నో క్యూబ్స్ చేశారు వీళ్ళు, మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఇక్కడ టీ కూడా అమ్ముతున్నారు, జాస్మిన్ టీ, మిల్క్ టీ. మధ్యలో టీ ఏంటో నాకు అర్థం కలదు, మీరు చదివేసుకోండి. కేక్ మీద హ్యాపీ బర్త్డే రాయమని అడిగితే ఇలా హ్యాపీ బర్త్డే చాక్లెట్ ఇచ్చారు కేక్ మీద పెట్టుకోవడానికి. క్యాండిల్స్ చాకు బోనస్ అన్నమాట. కేక్ బుడ్డోడికి ఇచ్చారు, అంత నమ్మకమా అనకండి. బాడీ మీద నమ్మకం కాదు, ఆ బాక్స్ గట్టిగా ఉంది అందుకే ఇచ్చాము. కేక్ సేఫ్ గానే వచ్చింది, దీని విరగొట్టాడు మావా. థ్యాంక్స్ టు యూట్యూబ్, నా ఛానల్లో పెట్టిన బర్త్డే మేము చూసి మా అమ్మ రియలైజ్ అయినట్టున్నారు. నా బర్త్డేకి ఇప్పుడే ఫస్ట్ టైం పెళ్ళయ్యాక విష్ చేయటం, కేక్ తీసుకురావడం కూడా. దర్శన్ హైదరాబాద్ కలిసి రండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఒరే మీ నాన్న ఈ పెళ్లి దాకా ఇదే ఫస్ట్ టైం విష్ చేయడం కేక్ చేయాలి. థ్యాంక్ యూ. సగం చాలా. ఎందుకు బయటకు వస్తున్నావనా? క్రీమ్ ది. సరే మన సబ్స్క్రైబర్స్ అందరికి ఈ కేక్ మీ తరఫున నేనే తినేస్తున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.